ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారంగా చూసినట్లయితే 12వ నెల అనగా జిల్హజ్జ నెలలో మీరు ఒక పని చేసినట్లయితే అల్లాహ్ మీకు లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు. ఎంత పుణ్యం మాటల్లో నేను చెప్పలేను. ఎంత పుణ్యం క్యాలిక్యులేటర్లో మీరు క్యాలిక్యులేట్ చేసినా సరే ఆ యొక్క రిజల్ట్ మీ కళ్ళ ముందు రాదు. ఎందుకంటే అందులో అన్ని అంకెలు కూడా ఉండవు. సోదరులారా, ఈ యొక్క నెలలో మీరు ఈ యొక్క పని చేసినట్లయితే అల్లా మీపైన కారుణ్యం చూపుతూ లెక్కలేనంత పుణ్యం ఇస్తాడు. సోదరులారా, పుస్తకాలలో వస్తుంది మనిషి యొక్క శరీరంలో ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో అన్ని వేల పుణ్యాలు అల్లా మీకు ప్రసాదించడం అనేది జరుగుతుంది. ఒక్క వెంట్రుకకి 1000 పుణ్యం. ఎన్ని వెంట్రుకలు ఉంటాయి మన యొక్క శరీరంలో సోదరులారా, అన్ని పుణ్యం అల్లా ఇస్తాడు ఈ యొక్క పని చేస్తే. పని చాలా కఠినమైనది ఏమి కాదండి. కేవలం రోజుకి 5 నిమిషాలు మేర కేటాయించినట్లయితే మీరు ఈ యొక్క పని చేయగలరు. అదే విధంగా ఈ యొక్క పని 10 రోజులు చేయాల్సి వస్తుంది. సోదరులారా, శ్రద్ధ చూపండి. జిల్హజ్జ నెల యొక్క చంద్రుణ్ణి ఎప్పుడైతే మీరు చూస్తారో అనగా చాంద్రాత్ నుండి ఈ యొక్క పని మీరు చేయాల్సి ఉంటుంది. సోదరులారా, చాంద్రాత్ అనగా ఎప్పుడైతే జిల్హజ్జ యొక్క చాంద్ని అనగా ఆ యొక్క చంద్రుణ్ణి మీరు ఎప్పుడైతే చూస్తారో ఆ యొక్క రాత్రి నమాజ్ ఇషా చేసిన తర్వాత విత్ర్ నమాజ్ చేసిన తర్వాత మీరు 2 రకతులు నమాజ్ చేయండి. ఎన్ని రకతులు? 2 రకతులు నమాజ్ చేయండి. సోదరులారా, దీని యొక్క నియత్ ఎలా చేస్తారంటే, నియత్ చేస్తున్నాను నేను 2 రకతులు నఫిల్ నమాజ్ అల్లాహ్ కోసం నా యొక్క ముఖ దిశ కాబా వైపు అల్లాహు అక్బర్ అని మీరు నమాజ్ ని ప్రారంభించండి. సోదరులారా, అల్లాహు అక్బర్ అని మీరు నమాజ్ ని ప్రారంభించారు, సనా చదువుతున్నారు, దాని తర్వాత సూరే ఫాతియా చదివారు. సోదరులారా, సూరే ఫాతియా చదివిన తర్వాత 3 సార్లు సూరే కౌసర్ ని చదవండి. అనగా ఇన్న ఆతైనకల్ కౌసర్ ఫసల్లి లిరబ్బిక వన్హర్ ఇన్న షానిఅక హువల్ అబ్తర్. ఈ యొక్క సూరాని 3 సార్లు చదవండి. దాని తర్వాత 3 సార్లు సూరే ఇఖ్లాస్ ని చదవండి. అనగా కుల్ హువల్లాహు అహద్ అల్లాహు సమద్ లం యలిద్ వలం యూలద్ వలం యకుల్ లహు కుఫువన్ అహద్. ఈ యొక్క సూరాని మీరు 3 సార్లు చదవండి. సూరే కౌసర్ 3 సార్లు, సూరే ఇఖ్లాస్ 3 సార్లు చదివిన తర్వాత రుకు చేయండి, సజ్దా చేయండి. మళ్ళీ 2వ రకత్ కోసం ఎప్పుడైతే లెగుస్తారో సోదరులారా, మళ్ళీ సేమ్ సూరే ఫాతియా చదువుతారు, 3 సార్లు సూరే కౌసర్ ఇన్న ఆతోయిన సూరా చదువుతారు, మళ్ళీ 3 సార్లు సూరే ఇఖ్లాస్ చదువుతారు అనగా కుల్ హువల్లాహు అహద్ అనే సూరాని చదువుతారు. సోదరులారా, దాని తర్వాత రుకు సజ్దా అత్తయ్యాత్లో కూర్చుంటారు, మీ యొక్క నమాజ్ పూర్తవుతుంది. ఇలా మీరు నమాజ్ చేయాల్సి ఉంటుంది 2 రకతుల నఫిల్ నమాజ్. ఎన్ని రోజులు చేయాలి? చాంద్రాత్ నుండి ఎప్పుడైతే జిల్హజ్జ నెల ప్రారంభం అవుతుందో మొదటి తారీఖు నుండి 10వ తారీఖు వరకు మీరు ఈ యొక్క పని చేయాల్సి ఉంటుంది. రోజుకి 5 నిమిషాలు కేటాయించండి. రోజుకి 5 నిమిషాలు మీరు కేటాయించినట్లయితే 10 రోజులే, సంవత్సరం మొత్తం కాదండి, కేవలం 10 రోజులు. ఇషా నమాజ్ తర్వాత, వితర్ నమాజ్ తర్వాత ఈ 2 రకత్ నఫిల్ నమాజ్ మీరు చేసినట్లయితే మొదటి తారీఖు నుండి 10వ తారీఖు దాకా మీరు ఈ యొక్క పని చేసినట్లయితే మీ యొక్క శరీరంలో ఎన్ని వెంట్రుకలు అయితే ఉన్నాయో ఒక్కొక్క వెంట్రుకకి అల్లా 1000 పుణ్యాలు మీకు ప్రసాదిస్తాడు. సోదరులారా, దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? మీరు పుణ్యం సంపాదించుకోవాలంటే, మీరు ఈ యొక్క నెలలో అల్లా యొక్క ఆనందం పొందాలంటే, ఈ యొక్క నెలలో మీరు పుణ్యాన్ని ఇంక్రీజ్ చేసుకోవాలంటే మీరు వెంటనే ఈ యొక్క నమాజ్ చేయడం ప్రారంభించండి. ఈ యొక్క సంవత్సరం చేయండి. సోదరులారా, వచ్చే సంవత్సరాన్ని మనం చూడగలుగుతామో లేదో కూడా మనకి తెలియదు. సోదరులారా, వచ్చే సంవత్సరం నేను మీ ముందు రాగలనో లేదో కూడా నాకు తెలియదు. అందుచేత ఈ సంవత్సరమే చివరి సంవత్సరంగా భావిస్తూ అల్లా యొక్క ఆనందమే ముఖ్యం అంటూ మీరు నమాజ్ చేయండి. అప్పుడు అల్లా మీతో ఆనందిస్తాడు. సోదరులారా, ఎన్ని పుణ్యాలు వస్తున్నాయి మీకు గమనించారా? ఒక్కొక్క వెంట్రుకకి 1000 పుణ్యం ఇస్తున్నాడు. ఎన్ని వెంట్రుకలు ఉంటాయి, ఎన్ని వేల పుణ్యాలు అల్లా మనకి ప్రసాదిస్తాడు. అందుచేత జిల్హజ్జ నెలలో ఈ యొక్క పని తప్పకుండా చేయండి. ఈ నఫిల్ నమాజ్ ని మీరు తప్పకుండా చేయండి. అల్లా యొక్క ఆనందం పొందండి, మరియు పుణ్యాలు సంపాదించుకోండి, లెక్కలేనంత పుణ్యం సంపాదించుకోండి. అదే విధంగా అల్లా యొక్క ఆనందం కోరుతా ఉండండి. సోదరులారా, ఈ యొక్క పని పైన తప్పకుండా అమలు చేయండి, పుణ్యం సంపాదించుకోండి, లెక్కలేనంత పుణ్యం.